దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. మనము ఆదివారం ఆదివారం నేర్చుకున్న విషయం చెప్పండి. న్యాయపీఠము మానే నేను పోయిన ఆదివారం చెప్పినది ఏంటంటే మనకు దేవుడు తీర్పు తీర్చిన సమయంలో దేవుడు మనకు పుస్తకాలు విప్పుతున్నారు చెప్పారు. పుస్తకాలు దేనికి విప్పుతున్నారంటే మమ్మల్ని న్యాయం తీర్చడానికి కొన్ని పుస్తకాలు ఉంది. పోయిన వారం నేను చెప్పినది మీరు మర్చిపోకండి అనుకున్నాం. బైబిల్ రకరకాల పుస్తకం గురించి రాయబడి ఉంది. కింద దేవుని బిడ్డలకి తీర్పు తీర్చడానికి కొన్ని పుస్తకం ఉంది. ఆ పుస్తకము మొదటి పుస్తకం పేరు నేను చెప్పారు, జీవ గ్రంథము. అదే ఆ పుస్తకం గురించి నేను చెప్పాను. నీ రెండో పుస్తకము మలాఖీ గ్రంథము 3:16. రెండవది పుస్తకముల పేరు జ్ఞాపకార్థ గ్రంథము. ఆ దేవుడు బిడ్డలకి దేవుడు తీర్చడానికి జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఏంటి ఉష లేదా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళింది? బైబిల్ చదవడానికి ఎవరు రావాలి కదా? జ్ఞాపకార్థ గ్రంథం అని రాయబడి ఉందండి. జ్ఞాపకార్థ గ్రంథము దేనికంటే మీరు తెలుసుకోవాలి. జ్ఞాపకార్థ గ్రంథం అంటే ఆయన అర్థం చెప్పండి. జ్ఞాపకార్థ గ్రంథం అంటే ఆయన అర్థం చెప్పండి. అంటే జ్ఞాపకం చేసిన గ్రంథము అంటే దేవుని బిడ్డలు చేయిన ప్రతి పనికి ప్రతి పని రాసిన పుస్తకము. ప్రతి దినములు నీ ఏమేం పని చేస్తున్నారో, ప్రతి దినములు దేవుడి బిడ్డలు ఏం పని చేస్తున్నారో అదన్నీ రాసిన ఒక పుస్తకం అది. మనము ఓపీసులు కానీ వెళ్ళండి, అక్కడే ఉద్యోగం చేసిన వాడు ఓపీసుకి వెళ్తే మొదటిగా అక్కడే ఒక పుస్తకం ఉంది. అది సంతకం పెట్టిన తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశము. ఆయన అర్థం ఏంటండి, ఆ రోజు ఆయన వచ్చారు డ్యూటీకి. ఇదే ప్రకారంగా దేవుని బిడ్డలకి తీర్పు తీర్చడానికి ప్రతి దినములు నీ చెయ్యిన పని రాయిన ఒక పుస్తకం పేరండి జ్ఞాపకార్థ గ్రంథము. అవి దేవుని బిడ్డలకి దేవుడు తీర్పు తీర్చినప్పుడు జ్ఞాపకార్థ గ్రంథం విప్పుతా. దేవుని కొరకు నీ ఏం పని చేశారో, మంచిదో చెడ్డదో చేశారో అన్ని ఆ పుస్తకములు రాయబడుతుంది. అందుకని పగడి సమయం దేవుని బిడ్డలకి చెప్పబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డలు చెయ్యిన ప్రతి పుస్తక ప్రతి పని రాయబడిన ఒక పుస్తకం అది. ఇది తెలియాలంటే ఎస్తర్ పుస్తకములకి రండి. ఎస్తర్ పుస్తకము 6:1-3
ఏదిగుండాలి ఇక్కడ మీరు వినండి ఆ రాత్రి ఏ రాత్రి నాలుగు అధ్యాయము మొదటి వచనము ఎస్తేరు గ్రంథము నాలుగు అధ్యాయము మొదటి వచనం ఇప్పుడు మోర్దక దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసుకున్నా ఆ ప్రార్థన చేసిన దినములు రాత్రి మీ ఒక్క విషయం బాగా తెలుసుకో ప్రార్థన చేసిన వాడి గురించి ఎదిరించడం మంచిది కాదు ప్రార్థన పరుడుగా ఉన్న వ్యక్తికి విరోధంగా ఎదిరించడం మంచిది కాదు అలాగే అలాగని ఎదిరిస్తే ఇక్కడ మోర్దక దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ రాజుడికి ఆ రాత్రి నిద్ర రాలేదు ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకి అందరికి చంపడానికి ఆడు ప్రవర్తించారు ప్రవర్తించినప్పుడు అగిశేష్ రాజులకి ఆ రాత్రి నిద్ర రాలేదు ఈ పగడి సమయంలో దేవుని వాక్యం విన్న దేవుడి బిడ్డలకి ఒక్క విషయం చెప్తున్నా ప్రార్థన చెయ్యిన దేవుడి బిడ్డలకి విరోధంగా నీ ప్రవర్తించిన యాడల నీ మనసుని తలంచిన యాడల దేవుడు ఖచ్చితంగా నిన్న ముట్టిన ఒక్క దినములు వచ్చిచ్చున్నది అది రాత్రి పగడిలో ఆదివారములు తెలుసుకో స్తోత్రం ఆ రాత్రి రాజులకి నిద్ర రాలేదు ప్రార్థన చేసిన వారుంటే మనుషులకి నిద్ర రాదు ఆడి ఇంటిని సమస్యలు పెరుగుతుంది ఆడి కుటుంబములు సమస్యలు పెరుగుతుంది ఆడి చెయ్యిన పని అన్ని తారుమారవుతుంది దేనికంటే ప్రార్థన చెయ్యిన దేవుడు ఉన్న కాబట్టి స్తోత్రం నిద్ర రారు నీ నీ నిద్ర లేకుండా ప్రార్థన చేసినప్పుడు రాజులు నిద్రగా ఉండి పడుకోడానికి ప్రయత్నిస్తున్నారు కదా కానీ నిద్ర రాదు రిమోట్ కంట్రోల్ నీ చేతిలే నీ ఆపితే ఆపుతుంది నీ ఓన్ చేస్తే ఓన్ అవుతుంది అందుకని ఈ రాత్రి ఈ పగటి సమయంలో ఆదివారం సంఘములో వచ్చిన దేవుని బిడ్డలకి బోధించిన మాట దేవునికి ఎదిరించిన మంచిది కాదు స్తోత్రం ఆ రాత్రి రాజునికి నిద్ర రాలేదు అప్పుడు రాజా ఏం చెప్పారంటే రాజ్యపు గ్రంథములు తీసుకొని రండి రాజ్యపు సమాచార గ్రంథము అంటే ఆ రాజ్యములు సమాచార గ్రంథములు ఆ రాజ్యములు జరిగిన విషయములన్నీ రాయబడిన ఒక గ్రంథం ఆ తర్వాత తమ్మని రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యజ్ఞించిన సంగతి మొర్దకయి తెలిసినట్లు అందులో రాయబడి ఉండను రాజు ఆ సంగతి విని ఇంటి నిమిత్తమై మొర్దకయికి బహుమానం ఎత్తి ఏదైనా గనది ఏదైనా చెయ్యబడేనా అని అడుగగా రాజు సేవకుడు అతనికి ఏమీ చెయ్యలేదని ఇక్కడ నీకు అర్థమైందా రాజుడు రాజ్యపు సమాచార గ్రంథం
ఆ రాత్రి నిద్ర లేని కాబట్టి ఆయన సమాచార గ్రంథము తెరవబడింది. అది అప్పుడు ఒక్కడ దగ్గర నిలబడిన వాడికి చెప్పింది చదవడానికి. ఆయన చదివించి వినిపించారు. చదివించిన వినిపించినప్పుడు ఏం చెప్పారంటే రాజునికి చంపడానికి ఇద్దరు ప్రయత్నించారు. ఈ సంగతి రాజునికి తెలియపరిచిన మోర్దోకేకి బహుమానం ఇవ్వలే. సమయం వచ్చింది నీ కోసము తెరవబడడానికి. కొన్ని పుస్తకాలు నీ చెయ్యన పనికి నీ చెయ్యన ప్రవర్తనకి దేవుడు నీకు బహుమానం ఇచ్చిన దినములు వచ్చున్నారు. దాన్ని బట్టి నీ దేవుడు సన్నిధిలో కన్నీరు కార్చి మొరబట్టి ప్రార్థన చెయ్యంటే ఎంత పెద్ద మనిషిడు ఆయన గారి ఆ మనిషిడు హృదయంలో తెరవబడుతుంది. ఆ పుస్తకం తెరవడడానికి సమయం అయింది. తెరవబడినప్పుడు నిన్ను పేరు బట్టి పిలిచి నీకు బహుమానం ఇచ్చిన ఒక్క సమయము వచ్చుచున్నది. ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఈ మోర్దేక చేసిన పని రాజప్పు సమాజ గ్రంథంలో రాయబడి ఉంది. ఎన్ని దినములు అయింది కనబడలే, రాజునికి తెలియలేదు. కానీ ఒక్క దినములో ఆ పుస్తకం విప్పింది. స్తోత్రం. అదే రీతిగా నీ దేవుని కొరకు నీ దేవుని కొరకు చెయ్యిన ప్రతి పని రాయబడిన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఒక్క దినములు తెరవబడుతుంది. ఎప్పుడు? క్రీస్తు న్యాయపీఠ దగ్గర మనము నిలబడిన టైంలో నీ చెయ్యిన పని అన్ని రాసి ఆయన పుస్తకంలో ఉంచారు. ఆ పుస్తకం ఒక్క దినములు తెరవబడుతుంది. మోర్దేకేకి బహుమానం ఇచ్చినట్టుగా మనకు కూడా మన చెయ్యిన పనికి ఒక్క దినములు బహుమానం ఇస్తాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పిన మాట జరిగా వినండి. దేవునికి స్తోత్రం. అంటే ఈ పుస్తకం అంటే మనము ప్రతిదిన చెయ్యిన పని రాయబడిన పుస్తకం. దానికి చెప్పుతున్నారంటే జ్ఞాపకార్థ గ్రంథం విప్పుతాం. దేనికి? మలాకి గ్రంథంకి రండి. ఒకరితో ఒకరు మాట్లాడినది, నీ మాట్లాడినది, నీ ప్రవర్తన చేసినది అన్ని పుస్తకములో రాయబడుతుంది. స్తోత్రం చెప్పండి. అందుకే సాలోమోను గారు ఒక మాట, సాలోమోను గారు చెప్పిన మాట ప్రసంగి పుస్తకం 5:2 చెప్పండి. అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాం? కాదు, అక్కడ 2 ఉంది కదా. యెషయా గ్రంథంలో ఒక మాట, స్వర్గం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అలాగే అయితే దేవుడు ఎక్కడ ఉన్నాం? నీ కూర్చున్న చోట ఎక్కడ? దేవుని పాదపీఠ స్వర్గం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. అలాగే అయితే ఆదివారం మీరు ఎక్కడ కూర్చున్నారు? పాదపీఠ. అలాగే అయితే ప్రతి దినములు మనం ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ పడుకున్నారు? ఎక్కడ నడుస్తున్నారు?
అలగా అలగా దేవుని పాదమీద నడిచిన దేవుడి బిడ్డలకు దర్శకం. నీ భూమిని కూర్చి మాట్లాడినది దేవుడు వినబడుతున్నదే. స్తోత్రం చెప్పరు. అందుకే మాట తగ్గించు. కొందరు మాట తగ్గించిన ఆడికి నచ్చినట్టుగా మాట మాట్లాడండి. ఒక దినమల పుస్తకం విప్పుతదే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మూడో పుస్తకం పేరు నా చెప్పింది. ఇది నాలా పుస్తకము. ఏవే కీర్తనము నాలా వాక్యం. చెప్పండి గట్టిగా. నాలా పుస్తకము ఏంటి? నాలా వాక్యం చదివిందా మీరు? నీకు అలగదు, నేను అలాగే చదివి వెళ్ళిపోతే మీకు అది అర్థం అవ్వదు. ఆ వాక్యం కొంచెం విడదీసి చెప్తాను, అప్పుడే మీకు అర్థం అవుతున్నారండి. అది కరెక్ట్గా తెలిసినప్పుడు మీకు అర్థం అవుతున్నారు. ఏంటి నా అది? మనము చదివిన వాక్యములు ఒక మా రెండు మూడు మాటలు ఉంది, అది సరిగా వినండి. నాలా వాక్యం వినండి, నాలా వాక్యం ఒకసారి కూడా. తన ప్రజలు ఎవరు? తన ప్రజలు ఎవరు? తన ప్రజలు ఎవరు? కాదు, దే తన ప్రజలంటే ఇస్రాయేల్. ఆ తన ప్రజలు తర్వాత తన 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 ప్రజలంటే ఇస్రాయేల్. ఇస్రాయేల్ దేవుని కొరకు ఏం చేశారు? బలి అర్పించిన వాడే. ఓకే, అప్పుడు ఇస్రాయేల్ని న్యాయం తీర్చడానికి భక్తులు ఎవరు? మనమే. ఇస్రాయేల్కి చెప్పినప్పుడు ఇస్రాయేల్ నా ప్రజలు, ఇస్రాయేల్ నా ఏర్పరిచిన వ్యక్తి అలాగే చెప్తున్నాం. ఇక్కడ రెండో మాట, తన భక్తులంటే దేవుని బిడ్డలు. కొత్త నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలు, పాత నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలకి, కొత్త నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలకి తీర్పు తీర్చడానికి పైనుండి ఆకాశములకు పిలుస్తుంది, కింద నుండి భూమికి దేవుడే చేస్తున్నారు. పిలిచినట్టుగా దేవుడు వాక్యమని చదవచ్చున్నది. సోత్రం ఎవరు చెప్పలే? అర్థం తెలుసుకో. ఆకాశ భూమికి పిలుస్తుంది దేనికి? సాక్ష్యం చెప్పడానికి. ఏంటండి మీరెవరు దేవునికి స్తోత్రం చెప్పలేదు? హల్లెలూయా. ఎందుకండి? ఆకాశ భూమి వచ్చి సాక్ష్యం చెప్పడానికి. అది తెలియాలంటే ఇంకొక వాక్యం కూడా చదవండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వాక్యం. స్తోత్రం చెప్పచ్చు కదా. అప్పుడు ఎందుకు వస్తుంది ఆకాశ భూమి సాక్ష్యం చెప్పడానికి?
ఈ ఆకాశ భూమికి ఏముంది? చెవులున్నది. యెషయా గ్రంథము 1:2 అంటే ఆకాశ భూమికి ఏముందమ్మా? ఎంతమందికి అర్థమవుతున్నారంటే నాకు తెలియదు. దేవుని బిడ్డలకి దేవుడు తీర్పు తీర్చినప్పుడు నీకు ఎదురుగా సాక్ష్యం చెప్పడానికి ఆకాశం భూమి వస్తుంది. ఇరా ఈ పగలి ఆరాధనకి వచ్చిన నువ్వు జీవితములు శోధింపబడడానికి మంచి సమయమే. ఇది మాత్రం కాదు, యోసువ గారు చెప్పిన మాట వినండి. యోసువ గారు, యోసువ గ్రంథము 24:26-27 వాక్యం చదవండి. చదవండి. కిట్టిలే మధురే నిన్న పుస్తకంలే చాలండి చాలండి. యోసువ చెప్పుతున్నారు ఆ రాతికి వినబడుతున్నారట. అర్థమైందా లేదా నాకు తెలియదు. స్తోత్రం. ఆకాశం వినబడుతున్నది, భూమిలో ఉన్నది ఈ భూమి కూడా వినబడుతుంది. ఇరా ఈ పగలి సమయం ఆరాధనకి వచ్చిన దేవుడి బిడ్డలు తెలుసుకో అని బిడ వినబడుతున్నది. నీ చెయ్యిన పని, నీ పలికిన మాట, నీ ప్రవర్తన అన్ని ఆకాశ భూమి వింటుండో. ఈ మొబైల్ ఎక్కడి నుంచి తీసి వచ్చారు? ఈ మొబైల్ ఎక్కడి నుండి తయారు చేశారు చెప్పండి. ఈ భూమిలోనున్న వస్తువులతోని, భూమిలోనున్న వస్తువుతోని, మొబైల్ టీవీ మైక్ సెట్ అన్ని నిర్మించినది భూమిలో వస్తువుతోని. ఆ వస్తువులు కలిపినప్పుడు సౌండ్ వస్తుంది. ఆ వస్తువులు కలిపినప్పుడు నా ముఖం చూడొచ్చు. అలాగే అయితే ఆకాశం భూమి సృష్టించిన దేవుడు మాట్లాడినప్పుడు భూమి మాట్లాడుము. ఆకాశము మాట్లాడమని చెప్తే ఆకాశం భూమి మాట్లాడుతుంది. నీ కూర్చున్న భూమి నీకు విరోధంగా సాక్ష్యం చెప్తుంది. నీ తెలియలేదు, నీ నడిచిన భూమి, నీ కట్టిన ఇల్లు అది నీ విరోధంగా సాక్ష్యం చెప్పిన ఒక సమయము వచ్చుచున్నది. స్తోత్రం. అబుక్కు పుస్తకము 2:11 గోడలోని నుండి రాళ్ళు నీ ఇంటిలో కూర్చుని మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడిన అన్ని రాళ్ళు, గోడలోని రాళ్ళు
హలో గోడలోళ్ళు ఉన్న రాళ్ళు ఏం చేస్తున్నారు? అదన్నీ అంటే చెప్తానట, ఇప్పుడు కాదు, మమ్మల్ని తీర్చని తీర్పు తీర్చినప్పుడు ఇంటి లోపల నుండి నీ ఎవరెవరు ఏదైనా మాట్లాడిందో ఆ మాట్లాడినన్నీ ఒక్క దినములు గోడ నీకెదురుగా సాక్ష్యం చెప్పినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం. ఎవరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పలేదు. ఏవై కీర్తనము 20 వాక్యం కూడా చదవండి. నీ కూర్చుండి నీ సహోదరుని మీద కొంటేము చెప్పుచున్నారు. నీ తల్లి కుమారుని మీద ఇది బాగా వినండి. నీ ఇంటిని కూర్చి నీ సహోదరుని విరోధంగా మాట్లాడుతున్నారట. కొంటేములు అంటే అర్థమైందా? ఇంటిని విశ్వాసిని కూర్చి ఒక విశ్వాసి విరోధంగా ఏం చేస్తున్నారు? విరోధంగా మాట్లాడుతున్నది. స్తోత్రం. విశ్వాసి విరోధంగా మాట్లాడు, పర్లే. నిన్ను పట్టుకొని దినము వచ్చుచున్నది. నీ ఏది ఇంటిని కూర్చి విరోధంగా నీ సహోదరుని విరోధంగా మాట్లాడిందో ఆ ఇంటిలో రాలి నీకు విరోధంగా సాక్ష్యం చెప్తుంది. రెండవ మాట, నీ అమ్మ సహోదరునికి అబద్ధింత చేసినది. అంటే నీ అమ్మ సహోదరు నీ కడుపులో ఒక్క దేవుని బిడ్డ లాంటి ఆయన అర్థం. ఒకే కడుపు నుండి పుట్టినవాడు, మనం అందరూ ఒకే కుటుంబములు ఉన్నవాడు, మనం అందరూ ఒక్క తల్లి తండ్రి బిడ్డలు. ఈ తల్లి తండ్రి బిడ్డలు ఏం చేస్తున్నారు? తన బిడ్డలకి, తన సహోదరికి, అలా తన అమ్మ సహోదరికి విరోధంగా అవనింద చెప్పిన మాట. నీ ఇంటిని కూర్చిన మాట్లాడినదన్ని అది అబుక్కుకి చెప్పుతున్న రాలి మాట్లాడుతున్నది. రెండు, గోడలోని రాళ్ళు. రెండు, దూలములు మాట్లాడుతున్నారు. నీ ద్వార గుమ్మము నీ మంచము. హలో, అర్థం తెలిసిన వాడు దేవునికి స్తుతించి భయభక్తి కలిగి ఈ రోజు దేవుడి సన్నిధిని మోకరించి చెప్పు, నా సహోదరుని విరోధంగా నా మాట్లాడరావు. సంఘ బిడ్డలు ఏం ఆడుకున్నారంటే హల్లెలూయా స్తుతి అంటే పాట పాడి దేవుని సహోదరుని గారు నీ మాట్లాడుతున్నారు, నీలో ఉండే ఆత్మ ఏ ఆత్మ అని అంటే ఒక్కసారి శోధింపబడవు. స్తోత్రం. తీర్పు తీర్చిన సమయంలో బైబిల్ చెప్పుతున్నారని మోసకి విరోధంగా తన సహోదరి మాట్లాడినది దేవుడు విన్నారట. నీ మాట్లాడిన దేవుడు వింటున్నాం, నేను మాట్లాడిన దేవుడు వింటున్నాం. ప్రతి విశ్వాసులు పాత్రలు అందరు ఏదేదో మాట్లాడుతున్నదో అది ఆకాశ భూమి వినబడుతున్నది. మనం చెప్పిన మాట అన్ని ఆ ఈ అంతరిక్షములు ఉన్నది. అది మనం మాట్లాడినన్ని ఎక్కడ ఉన్నది? అది ఆకాశములు ఉన్నది. ఎక్కడికి వెళ్ళరా, అక్కడ ఉంటుంది అది. ఆ దినమని దేవుడు చెప్తాను, ఆకాశమా జోడి పాటలు మాట్లాడిన మాట చెప్పు అని చెప్పినప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఆకాశమా రాయగడ సంఘ బిడ్డలు చెప్పిన మాట మీరు పలుకుమని చెప్పినప్పుడు
ఒక్కొక్క విశ్వాసి చెప్పిన దాన్ని అదాన్ని బయటికి వస్తుంది. ఏటీవీలకు వెళితే అక్కడక్క రెండు సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలు నీ పిక్చర్ అన్ని అక్కడ స్టోర్ అయింది. నీ చెయ్యలేదని చెప్తే ఒప్పరు. నీ చెయ్యిన ప్రతి పని, నీ ఉద్దేశము, నీ తలంబు అన్ని యేసయ్యకు తెలుసు. స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు పాస్టర్ కోదరులు, విశ్వాసి కోదరులు, అందరికి దేవుడు పట్టుకున్న ఒక దినం అనేది స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట, దేవుడు విడలకి న్యాయం తీర్చడానికి ఆగోసము భూమియో పిలుస్తుంది. అప్పుడు మీరు అనుకున్నారు నీ కూర్చున్న భూమి, కూర్చున్న భూమి నీ విరోధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు నా దగ్గరే కాదు, లేకపోతే ఒక సహోదరి దగ్గర చెప్పచ్చు. నేను అలాగే చెప్పలేదండి, నేను అలాగే ఎవరికి చెప్పలేదండి అని నీ చెప్తాం. కానీ అప్పుడు దేవుడు చెప్పారో ఓంచాయ. ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. నాకు ఇదే చెప్పినప్పుడు నాకు నా గుండె దడదడి ఆడుతున్నది. న్యాయపీఠం, న్యాయపీఠం అక్కడ కరుణాపీఠం అంట మీరు అనుకో, అక్కడ కరుణాపీఠమే. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, నీ చెయ్యనది అన్ని బయటికి వస్తుంది. ఏది రోజు రక్షణ పొంది మారమనసు పొందారు, ఆ దినములు నీ మాట్లాడినది, నీ ప్రవర్తన అన్ని రెండు సాక్షి నీకు ఎదురుగా ఉంది. మర్చిపోకూడదు, రెండు సీసీ కెమెరా, ఒకటి ఆకాశం, రెండు భూమి. స్తోత్రం. స్తోత్ర కలిగిన కాక అందుకే దేవుడు బిడ్డలారా, మనము సహోదర విరుద్ధంగా మాట్లాడకూడదు. అమ్మ కుమారుడు, తల్లి కుమారుడు విరోధంగా అవనింద చెయ్యకూడదు. స్తోత్రం. తీర్లే వస్తున్నారు, ఇంకా వస్తున్నారండి. ఇది నీ బాగా తెలుసుకో. అప్పుడు మీకు నీ ఆత్మీయుడా అనాత్మికుడా అంటే అప్పుడు తెలుసుది. ఈ న్యాయపీఠం గురించి తెలిసినప్పుడు స్తోత్రం. అప్పుడు సరిగా జీవించడానికి నీకు భయం పుట్టుతుంది, సరిగా జీవించడానికి. స్తోత్రం. అందుకని ఈ పగడి సమయంలో దేవుడు సన్నిధిలో చెప్పిన మాట స్తోత్రం. ఇప్పుడు నాలుగు పుస్తకం గురించి నేను చెప్పారు. దేనికి ఎన్ని తీర్పు ఉంది అది చెప్పడానికి వెళ్తున్నారు. దేనికి తీర్పు ఉంది? 2 కొరింథీయుల పత్రిక 5:10. తాము క్రియించిన క్రియలు చెప్పిన అది మంచిదైన చెడ్డదైన సరే జరిగించిన వాటి ప్రతి ఫలము ప్రతి వాడిని పొందినట్లు అంటే మంచిదైన మనమందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరం అక్కడ నిలబడాలని చేయాలి. ఎందుకంటే మంచిదైన చెడ్డదైనది కూడా ఏముందంటే న్యాయపీఠం దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఇంకా దాని కలిసి ప్రసంగి పుస్తకము 12:14
రెండవ అధ్యాయం 12వ అధ్యాయం 16వ వాక్యం అమ్మ నీ చదవిన తప్పు కూడమైన ప్రతి యంశమును గురించి దేవుడు విమర్శన చేయునప్పుడు ఆయన హల్లెలూయా హల్లెలూయా ఏంటి చెప్పారు చదవింది మంచి క్రియ అయినా చెడ్డ క్రియ అయినా ప్రతిక్రియను తీర్పులోనికి తెచ్చును తీర్పులోనికి తెచ్చును స్తోత్రం హల్లెలూయా ప్రతిక్రియలు తీర్పులోనికి తెచ్చనని దేవుడు వాక్యములో రాయబడి ఉంది మత్తయి సువార్తలకి రండి 10 అధ్యాయము 41 42 ప్రవర్తను చేర్చుకొని వాడు ప్రవర్తన ఫలమును పొందును నీతిమంతుడిని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చల్లి నీళ్లు చెన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వారు తమ ఫలము పోగొట్టుకోనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను అదే తెలుగులో నిశ్చయముగా చెప్పుతున్నారు రాయబడి నా బైబిల్ సత్యముగా చెప్పుతున్నారు మత్తయి సువార్త 10 అధ్యాయము 41 42 అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు వినండి స్తోత్రం ప్రవక్తలను అనుకొని ప్రవర్తనకి చేర్చుకొని వాడు ప్రవర్తన బలమును పొందుతుంది నీతిమంతుడు చేర్చుకుని ఉంటే నీతి మందుల బలమొందును శిష్యుడని అనుకోని చిన్నవాడు ఒక్కడు గిన్నెలు చల్లి నీళ్ళిస్తే దాగమిచ్చితే వాడు తన ఫలము పోగొట్టుకోనడని నిశ్చయముగా మీతో చెప్పు మూడు వ్యక్తుల విషయం గురించి చెప్పిన ఒకటి ప్రవక్తల గురించి రెండు నీతిమంతుల గురించి స్తోత్రం మూడు ఈ చిన్న వ్యక్తికి నీరిస్తా దానికి ప్రతిఫలం దొరుకుతారా నైనా దానికి ప్రతిఫలం దొరుకుతుంది నీ ప్రవక్తలు కనుక్కొని నీ ఆడికి కైకొని ఉంటే నీది మందుడికి కైకొని ఉంటే చిన్నవాడికి నీ పే ఆడికి దాగం తీర్చుకుంటే కరుణాబీడం దగ్గరకు వచ్చినప్పుడు నీకు ప్రతిఫలం పొందుతున్నారని నా యేసు క్రీస్తు నిజంగా చెప్పుతున్న సత్యం సత్యంగా చెప్పుతున్నది ఆమేన్ గుణమాన సందరా వీరగన దర్శి ఇక ఆమె ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10 స్తోత్రం చెప్పారు అర్థమైందా ఏంటి అర్థమైంది ఎవరికి చేయాలి ఎవరికి పెద్దలకి చేయడానికి చెప్పలేదు హలో నీకు నచ్చిన వారికి పరిచర్య చేయడానికి చెప్పలే అవును కదా కొందరు కలగ ఉంది హలో అగిలే వచ్చే ఆడికి అగిలికి నచ్చింది అందుకని అగిలికి బాగా పరిచయం చేస్తాను జోడిపార్చు ప్రసాద్ వచ్చింది ప్రసాద్కి నచ్చింది కాబట్టి ఆడికి ఏం చేయాలి
అలగ చేయడానికి చెప్పిందా? ఎలగ పరిచారం చేయాలి? పరిశుద్ధులకి చిన్నవాడు గాని పెద్దవాడు గాని డబ్బు ఉన్నవాడు గాని బాగా అందంగా ఉన్నవాడు బ్లాక్ కలర్ ఉన్నవాడు ఎటువంటి వాడు నీ ఇంటికి వస్తున్నారు అందరికి ఒకే రీతిగా ఏం చేయాలి? నీ మాట విన్న వాడు నీ మాట విన్నలేని వాడు కూడా వస్తే ఆడికి ఒకే రీతిగా ఏం చేయాలి? స్తోత్రం చేయలేదు. స్తోత్రం. అంటే నా స్టోరీ ఇది, నా విషయం చెప్పిన క్షమించండి. మనరే రాయడ మా సంఘములు విడదీసుకొని వెళ్ళిపోయిన ఒక పాస్టర్ మా ఇంటికి వచ్చారు. మా సంఘము విడదీసి వెళ్ళిపోయిన ఒక పాస్టర్ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఆడికి ఏం చేయరు బాగా పరిచర్య చేసి పంపించారు. అప్పుడు పాస్టర్మే అడిగింది, మీకి కలిగిన మనసు ఎటువంటి మనసు అంటే అడిగారు నాకు. హలో, నా మనసు దేవుడికి కలిగిన మనసే. నాకు విరోధంగా మాట్లాడిన వచ్చినప్పుడు నేను నిన్న చూడలేదు, నీలోని యేసయ్యకు చూస్తున్నారు. అందుకని నిన్ను ప్రేమిస్తున్నా. హలో, నాకు ఎదురుగా మాట్లాడిన వాడికి, ఎదురుగా మాట్లాడిన వ్యక్తి మా ఇంటికి వస్తే ఆ వ్యక్తికి నేను ఎలాగ చూసుకున్నారంటే నిన్ను చూడరప్పు యేసయ్యకి కనిపించినట్టుగా నేను చూస్తున్నారు. హల్లెలూయా. అందుకని యేసయ్యకి పరిచర్య చేసినట్టుగా నేను చేస్తున్నారు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా చూడండి, ఇంకేడు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. అక్కడ నుండి అన్ని చెప్పడానికి ఈరోజు కుదరదు, అందుకని వచ్చిన వారిని చెప్తాను. 3వ అధ్యాయము 10వచనం నుండి 15 వరకు చదవండి. 5 వాక్యం చదవండి. ఈ వాక్యం నుండి కొన్ని దినములనే చెప్తారండి. స్తోత్రం. నీ పని, నీ చేసిన పని ఒక్క దినములో అగ్నిలోని కాల్చబడిన దినం వస్తుంది. స్తోత్రం. దేవుడు విడలారా, నీ పని, నీ చేయిన పని ఉంది కదా ఈరోజు. హల్లెలూయా. వంట చేయిన పని కాదండి, వంట చేయిన పని కాదు, దేవుడి కొరకు చేసిన పని. ఇదికి ఒక కథ, కథ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ఆ కథ వినండి. ఒక దేవుడి బిడ్డలకి ఒక కళ వచ్చింది. కళ అంటే మీకు అర్థమైంది కదా. ఆ కళ చూశారు. ఆ కళ చూసినప్పుడు ఈయన దేవుని కొరకు భయంకరంగా ప్రవర్తన చేసిన వ్యక్తి.
రోషం కలిగిన వాడు. రోషం అంటే మీకు అర్థమైందా? దేవుని కొరకి భయంకర రోషం. అప్పుడు దేవుడు అడిగారు, ఓరే నైనా నీ రోషం ఎంత ఉందంటే ఒక్కసారి నేనేం చేస్తాం. ఆయన వెయిట్ ఎంత ఉందని ఒకసారి నేను చూస్తాను అనుకొని దేవుడు చెప్పారు, నీ రోషం నాకు ఇవ్వమని చెప్పారు. ఆ రోషం ఇచ్చినప్పుడు అది తులాసులు ఏం చేశారు? తూకం చూశారు. తూకం చూసినప్పుడు 100 గ్రాములు అంటే 100 కేజీ ఎంత ఉంది? 100 కేజీ ఉంది. ఎంత? ఏది? రోషం. దేవుని కొరకు సేవ చేయడాక రోషము ఎంత ఉంది? 100 కేజీ. అప్పుడు చూసినప్పుడు 100 కేజీ ఉంది. ఆడికి చాలా ఆశ, ఆనందం కలిగింది. అయ్యో నాకు రోషము 100 కేజీ ఉంది. దేవుడు చెప్పింది, ఓవర్రా నైనా ఇది ఈ కేజీ అని మనం ఏం చేయాలి? ఒక్కొక్క విషయం కొరకు విడదీసి చూస్తాం, ఎంత ఉందా చూస్తాం. అప్పుడు దేవుడు చూసినప్పుడు ఈయనకి అసూయ 10 కేజీ. ఎంత ఉందండి అసూయ అంటే మీకు తెలుసా? అసూయ అంటే తెలీదా? అది 10 కేజీ ఉంది. ఇప్పుడు విశ్వాసం లేదు ఎక్కువ. ఈ అసూయ వస్తున్నా అనుకోని పడిపోయిన టైం అయింది. అదన్నీ బైబిల్ తీసుకొని అది సామెతల పుస్తకం చూడాలి. అసూయ ఉన్న వారు పడిపోతుంది. రెండు ఏమండి? ఒకటి ఏమండి, రోషం ఎంత ఉండ చూసినప్పుడు అసూయ 10 కేజీ. రెండవది ఆయనకి గర్వం. గర్వం 42 కేజీ. గర్వం ఎంత ఉంది? గర్వం అంటే నేనే ప్రార్థన పరుడు, నేనే ఆత్మీయుడు, నేనే శక్తిశాలి, నాకే వాక్యం బాగా తెలుసు, నేనే వాక్య పరిచయం బాగా చెప్తున్నారు. అలాగా కొందరికి ఇప్పుడు కూడా ఏముంది? అది అది ఎవరికి చెప్పలేదు. సాతాను పడిపోవడానికి కారణమేంటి? ఆరాధన చేసి దేవుడు ముఖము చూసి ఆరాధన చేసిన దేవదూతలు హృదయములు గర్వం వచ్చినప్పుడు కింద పడిపోయింది. అనగా ఆత్మీయ గర్వము. ఇది భయంకరము. స్తోత్రం. ఆమేన్. అసూయాలు భయంకరము. దావీదునికి చంపడానికి సౌలు ప్రయత్నించారు ఎన్నిసారి? దావీదేనా తప్పు చేశారా సౌలు విరోధంగా? ఏం చేశారు? గోలియాతుకి చంపారు. ఆ రాజ్యము విడుదల పొందారు. ఆ విడుదల పొందినది చూసినప్పుడు ఒక మాట సౌలు హృదయంలో వచ్చింది, దావీదు 1000, దావీదికి 10,000. ఇశ్రాయేలు కన్నీళ్లు పాట పాడింది, దావీదికి 10,000, సౌలుకి 1000 ఇచ్చారట. 1,000 అది ఇచ్చినప్పుడు ఈ మనసులు అసూయ వచ్చింది, నాకెందుకు? నేనే ఇశ్రాయేల్కి మొదటి రాజును, నాకెందుకు? 1,000 ఇచ్చారు ఆయన, ఇప్పుడు వచ్చిన వ్యక్తి, ఆయనకెందుకు 10,000 ఇచ్చారని ఆయన హృదయం అసూయ పుట్టిన కాబట్టి ఆయన సింహాసనం పోయింది, వెనకలు వచ్చిన పిల్లలు పోయింది, ఆ కుటుంబం మొత్తం నాశనమైంది. అసూయ కారణం అది. అసూయ 10 కేజీ, గర్భము 42 కేజీ, 26 కేజీ ఏమండి? అధికారం. అధికారం అంటే మీకు తెలుసు కదా, సంఘములు నేనే పెద్దవాడి, నేనే పాట పాడాలి, నేనే పరిచయం చేయాలి. అలాగా ఒక అధికారం, మోహం. ఎందుకది? అధికార మోగం ఎన్ని కేజీ ఉంటుందంటే 26 కేజీ. కులప్పిచ్చు 15 కేజీ. కులప్పిచ్చు తర్వాత ఏమండి? దేవుడి ప్రేమ 4 కేజీ, మనిషిని ప్రేమ 3 కేజీ. మొత్తం ఎంత ఉంది?
వంద నీ రోషన్ దేవుడు తూకం చూసినప్పుడు తూకం చూసినప్పుడు దేవుడు ప్రేమ 4 కేజీ మనుషులు ప్రేమించిన 3 కేజీ కులపిచ్చి 17 కేజీ అధికార మోహము 26 కేజీ గర్భము 42 అసూయ 10 కేజీ ఇదన్నీ మొత్తం కలిపినప్పుడు ఏమైందండి 100 అయింది హలో ఇదే రీతిగా మన పని అలగ చూస్తున్నారు స్తోత్రం అంటే మీరు అనుకున్నారండి నా హృదయములు కూడా అసూగ వస్తున్నారండి ఎప్పుడప్పుడు హలో మీరందరూ అనుకున్న జోడి పాస్టర్కి అసూగ లేదట నాకు కూడా ఉంది అజిత్ బాధ్యజీ గారు అజిత్ పాస్టర్ వాక్యం బాగా చెప్పినప్పుడు నాకు అసూగ పుట్టుతున్నారు ఒరే నేనే పెద్దడు అంటరా నిన్ను కన్నుల తండ్రి నేనే కదరా నానికంటే నీ ఎక్కువ వాక్య పరిచయం చేసి నీ మంచి మంచి తోడ్స చెప్పుతున్నారా అంటే మా మనసులో ఆ అసూగ వచ్చినప్పుడు యేసు నామములు నేను అతనికి చంపస్తున్నారు ప్రజలు రాలేదు కదా అగ్నిలు కాలబడిన మునివే నీ పని అన్ని అగ్నిలు నీ రోషం అన్ని అగ్నిలు కాలబడిన మునివే ఈ రోజు దేవుడి సన్నిధిలో సిద్ధపరచండి ఎక్కడ ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ నీ ఎక్కడ పడిపోయిందో అక్కడ లెగండి ఎక్కడ నీ జీవితంలో తప్పు ఉందో అక్కడ సిద్ధపరచండి అవును కదా రెవెక్క అలగ కాదు కదా మన సంఘములు కూడా అలగ కాదా కొందరు అయ్యో కొందరికి సంఘములు ఎక్కువ స్థానం ఇచ్చిన అనుకో నేను మొదటి వచ్చారు నాకందుకు ఇవ్వరు ఎవరు చెప్పలేదండి అసూయ ఒక క్యాన్సర్ పొరి ఒక రోగం అండి అది సామెతల పుస్తకంలో ఉంది సోత్రం నేను చెప్పిన మాట ఏంటండి ఇక్కడే పౌన్ గారు చెప్పుతున్నారు ఆయన చేయిన పని కూడా సోత్రం పౌలు గారు బర్నబా గారు కూడా ఇద్దరు కడ ఏమైంది గొడవ జరిగింది మీకు తెలుసా అది హలో పౌలు గారు బర్నబా గారు గొడవలాడిన విషయం గురించి నీకు తెలుసా ఎవరి గురించి అంటే తెలుసు మార్కోస్ విషయం గురించి నేను చెప్పిన అపోస్తల గారి మళ్ళీ అదన్నీ ఈరోజు చదివించి వినవడానికి టైం లేదు అందుకే అపోస్తల గారి మళ్ళీ ఉంది నీ మన చదివితే మీకు అర్థమవుతున్నారు పౌలు గారు మార్కో గురించి గొడవలు ఆడుతున్నారు పౌలు ఎందుకంటే మార్కో గారు ఒక్క దినములు సౌలుకి సారీ మార్కో గారు పౌలు గారికి సౌలు గారు సౌలు పౌలు అండి పౌలికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన కాబట్టి మార్కోకి రెండో మిషనరీ ప్రయాణములు మార్కో గారికి కూడా తీసుకొని వెళ్తామని బర్నబా చెప్పినప్పుడే చెప్పున్నారంటే పౌలు గారికి కోపం వచ్చింది రే ఆ రోజు నా పిలిచినప్పుడు తోడుగా రాలే అందుకే అద్దరికి ఏం చేయకూడదు తీసుకొని వెళ్ళకూడదని చెప్పుకొని ఈ మధ్యలో ఏమైందండి వివాదం జరిగి ఈడు ఇద్దరు రెండు రెండు ఇద్దరు స్నేహితుడు రెండు అయిపోయింది సోదరం ఈ పౌలు గారికి ఎరుసలేముల సంఘములకి ఎవరికి తెలియదు పౌలు ఒక్క హంతకుడు అని మాత్రమే ఎరుసలే సంఘబిడ్డలకి తెలుసు సౌలు గారు ఒక హందగుడని యెరూషలేములున్న పరిశుద్ధులకు తెలుసు అక్కడే పౌలు మారు మనసు పొందిన తర్వాత బర్నబాస్ గారు పౌలు గారికి తీసుకొని వెళ్ళి ఆ సంఘములకి ఏం చేశారు పరిచయం చేశారు బర్నబాస్ లేకపోతే సౌలు ఉంటాడు పౌలు ఉంటారు మీరు అపోస్తలు గారిని చదవండి కొన్ని అధ్యాయములు మీరు చదివితే
బెర్నబా పౌలు అని రాయబడింది. కొన్ని దినముల తర్వాత, కొన్ని సంవత్సరం తర్వాత సౌలు బెర్నబాస్ అయింది వచ్చింది. పౌలు బెర్నబాసు అప్పుడు పౌలు గారు పెద్ద పాస్టర్ అయిపోయింది. బెర్నబా చిన్న పాస్టర్గా ఉన్నారు. స్తోత్రం. ఆ గొడవ కూడా, ఆ వారు వారి సేవకుల మధ్యలో జరిగిన గొడవలు కూడా దేవుడి సన్నిధిలోకి వస్తుంది. స్తోత్రం. వారు వారు చెయ్యిన ప్రతిక్రియలు. స్తోత్రం. నీ ఎలాగా పని చేయించున్నారు? రెండు విధములు ఉన్న పని ఇక్కడ జరుగుతున్నది. మొదటి కొరింథీ పత్రిక 3:10-15 వరకు ఒకటి పని, ఒకటి పని అండి కాదు, బంగారము ఉందా, రెండు వెండి, మూడు వెలగల రాడు. ఇది రెండు రీతిలో ఉన్న పని. ఒకటి ఇదే ఒకటి కొందరు పని జరిగింది, రెండు వేరే పని చేసిన వాడు చూడాలి. 12వ వాక్యం ఒకటి కర్ర, రెండు గడ్డి, మూడు కొయ్యకారు. ఈ రెండు ఇల్లు చూస్తే ఏదో మంచి ఇల్లు అండి చెప్పండి. అందరికి కనబడిన పని ఇల్లు అది. హలో, అందరు సైలెంట్ గా అయిపోయిందా? కర్ర గడ్డి కొయ్యకారు. ఒక్క లోరీలు తీసుకొని వెళ్ళండి, ఎంత ఉంది? హలో, ఒక్క లోరీ తీసుకొని కొయ్యకాలు తీసుకొని వెళ్ళండి, ఎంత ఉంది? మీరెప్పుడు చూడలేదా రోడ్డు కూడా వెళ్ళినది బండిలో? ఎలాగుంది? అది చూసినప్పుడు బండిలు ఇలాగో ఫుల్గా కట్టేసి రోడ్డులో వచ్చినప్పుడు వేరే వండికి సైడ్ కూడా దొరకదు, సైడ్ కూడా దొరకదు. ఎందుకంటే ఈ కొయ్యకాలు అంత పెద్దదిగా కట్టిందండి. సోత్రం. అప్పుడేమంటే శ్రీధర్ గారు చూసి చెప్తున్నారు, అయ్యో ఎంత పెద్ద పని అండి, చూడండి అగ్ని ముట్టించినప్పుడు అగ్ని లోపలలో కొయ్యకాలు వెళ్తే ఎలాగవుతుంది? ఒక లోరి కొయ్యకాలు ఇప్పుడు ఎంత ఉంది? ఒక్క వస్తా 3 దొరుకుతుంది. మిగిలిదాన్ని ఏమైంది? ఇలాగా కొందరు విశ్వాసి పని ఎలాగా చూపించిన పాస్టర్ గారికి చూపించడానికి, అయ్యగారికి చూపించడానికి. హలో, స్తోత్రం చెప్పలేదు. అందరూ నేనే చెప్పిన మాట సరిగా వినండి. మా సంస్థకి నాయకుడు ఏం చెప్పారండి, నెలకి నెలకి నాకు రిపోర్ట్ కావాలంట అడిగారు. నెలకి నెలకి నేను చెప్పని నేను ఇవ్వనని చెప్పారు. బాకీ అందరు ఏం చెప్పారు, ఇస్తానని చెప్పారు. నాకు అడిగారు, నీ ఎందుకు ఇవ్వను అంటే అడిగాను. ఇప్పుడు నేను చెప్పని నేను అబద్ధం రాసి ఇవ్వనంటే చెప్పారు. నెలకి నెలకి ఏం చెప్పాలండి, నీ చెప్పండి. ఈ నెల నీ ఎన్నిసార్లు సువార్త ప్రకటించారు, ఎన్ని విశ్వాసి కోసం ప్రార్థన చేశారు, ఎన్ని డబ్బులు దొరికింది, హలో ఎన్ని ఊరికి వెళ్ళింది. ఒక్క నెలలో నేను వెళ్ళలేదు, 2 నెలలు వెళ్ళలేదు, 3 నెలలు వెళ్ళలేకపోతే నేనేం చేస్తానమ్మా? పచ్చ పచ్చగా అబద్ధం రాయబడాలి. ఎవరికి చూపించడానికి? ఎవరికి చూపించడానికి?
నా సమస్త నాయకులకు చూపించడానికి జోడి పాత్రలు పని పేపర్లు ఇలాగ పెద్ద పెద్దదిగో రాసి ఉండం. అయ్యగారు చూచి అని చెప్పిన జోడి పాత్రలు పని చూడరో, అందరికంటే ఎక్కువ స్వార్థ ప్రకటించున్నారు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు, పలాన పలాన చోటకి వెళ్తున్నారు. కానీ ఒక్కరోజు దేవుడు అగ్నిలోనికి నీ పని ప్రవేశించినప్పుడు అది బూడిదే అయిపోతుంది. స్తోత్రం. కొందరు కోడి గుడ్డు లేసిన సమయం ఎలాగ ఉందండి? కోడి యొక్క గుడ్డు వేసాను అనుకో, ఏం చేస్తాం? ఎక్కడెక్కడ అరుగుతుంది? మొదటి ఎక్కడ అరుగుతుంది? అది ప్రసాద ఇంటిని కోడి గుడ్డు గుడ్డేశారు అనుకో, అక్కడే అరుగుతుంది. అక్కడ నుండి సత్య ఇంటికి వెళ్ళి అరుగుతుంది. అక్కడ నుండి అక్కడ నుండి బుళ్ళమ్మ ఇంటికి వెళ్ళి అరుగుతుంది. అక్కడ నుండి ఇక్కడ నుండి ఎక్కడ వెళ్ళి అరిగి అరిగి వెళ్ళిపోతుంది. హలో, ఎంత పెద్ద గుడ్డేశారు, ఎంత వేశారు గుడ్డు? అక్క చిన్న గుడ్డేసి ఇంటి పైన ఎక్కి అరుగుతుంది. ఏనుగ ఏనుగ ఉంది కదా, ఏనుగ ఏనుగ బిడ్డకి కన్నును అనుకో, అది అరుగుతున్నారా? ఎంత పెద్ద ఏనుగ చిన్న యొక్క ఏనుగ బిడ్డకి కన్నినప్పుడు ఎవరికి తెలియదు. కానీ కోడి మాత్రం కోడి కుట్ట వేసి అందరికి తెలియపరుచున్నారు. ఇలాగంటి చాలా విశ్వాసం ఉంది. స్తోత్రం. కొందరు విశ్వాసులు పాస్టర్లు అందరూ ఉన్నారండి. ఒక పెద్ద పాస్టర్ సంఘాలకి సంఘములకు ఒక పాస్టర్ గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన సంఘములు ఏమంటే 30,000 మందిలో విశ్వాసులు ఉంది. ఈ పాస్టర్కి ఒక 15 నిమిషాల సమయం ఇచ్చింది. ఆయన వాక్య ప్రజలు వేసినప్పుడు ఏం చెప్పారని, అయ్యగారు నేను ఫుల్ టైం పాస్టర్ అండ నేను ఈ వాక్య పరిచయం చేసి దిగి వచ్చినప్పుడు ఆ 40,000 విశ్వాసులు ఉన్న సంఘ పాస్టర్ చెప్పరు, అయ్యా నేను ఫుల్ టైం సేవ చేయలేదు, మీరు ఫుల్ టైం సేవ చేసిన కాబట్టి నీకు వందనాలు చెప్పారండి. నేను చెప్పిన నీకు అర్థం అవుతున్నారు అనుకున్నారు. అంటే ఫుల్ టైం అంటే 24 గంటలు నేను సేవలు ఉన్నారట. ఈయన సంఘములు 50 మందిని విశ్వాసి వాక్య ప్రజలు ఇచ్చిన పాస్టర్ గారి సంఘం 40,000 విశ్వాసి. స్తోత్రం. మనం ఎన్ని పుగడరమే. స్తోత్రం. ఈ పడి అక్క రోజు ఏమవుతున్నది, అగ్నిలోని శోధింపబడినప్పుడు కాలిపోయిన కొన్ని పడి ఉంది. కొందరు పడి నిలుస్తుంది, కొందరు పడి కాలిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్వాపడ కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ అలా. అందుకని పౌలు గారు ఇక్కడ చెప్పిన మాట వినండి. ఆ వాక్యములు ఒక 2-3 మాటలు చెప్పిన మాట ముగిస్తున్నారు. ఒకసారి కూడా వినండి మీరు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ వాక్యములు చెప్పిన ఒక 2-3 మాట ఉంది. స్తోత్రం. అండి అక్కడే చెప్పిన మాట ఏంటంటే 12వ వాక్యం చదవండి. 12వ వాక్యం. ఎవడైనను ఈ పునాది మీద బంగారమును వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటిలో కట్టిన ఎడల వారి వారి పడి కనబడు. స్తోత్రం. హలో. ఆ దినం అంటే తీర్పు తీర్చిన దినం. ఒకటి ఆ దినము, రెండవది ఏమంటే చదవండి 13వ వాక్యం.
పరీక్షిస్తది మూడు ఎవడు అగ్ని సోత్రం మూడు మాట బాగా వినండి ఒకటి ఆ దినం అంటే తీర్పు తీర్చిన దినం రెండు పరీక్షించిన దినం వారు వారు చేయిన పని వారు వారు చేయిన పని పరీక్షిస్తాం వాని వాని చేసిన పని ఒక్కరోజు దేవుని కొరకు నీ ఏం పని చేశారు దేవుని కొరకు ఏం పని చేసింది అదన్నీ ఆ దినము పరీక్షించి పడిన దినమే ఎలాగా పరీక్ష అగ్ని సోత్ర అగ్ని అంటే అగ్ని అంటే అగ్ని అంటే ఎవరు చెప్పలేదు సైలెంట్ అయిపోయిందా హలో ప్రకటన గంధము ఒకటి అధ్యాయము పద్నాలుగో వాక్యం దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా అగ్ని ఏంటి అగ్ని అని చెప్పిన ఏంటి అర్థం చెప్పలే ఆయన నేత్రము అంటే ఇక్కడ ప్రకటన గ్రంథము ఒకటి అధ్యాయములు యోహన్న గారికి దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆ దర్శనములు కనబడిన వాడు యేసయ్య ఆయన తల ఎలాగుంది తల వెంట్రుకలు ఎలాగుంది ఆయన కాలు ఎలాగుంది ఆయన చెయ్యి ఎలాగుంది ఆయన నోటి మాట ఎలాగుంది ఆయన కన్నెలాగా ఉంది ఆయన రొమ్మెలాగా ఉంది ఎలాగా రాయబడి ఉంది ఏడు విషయం అక్కడ రాయబడి ఉంది స్తోత్రం ఆ ఏడు విషయంలో ఒక్క విషయము ఆయన కన్న అగ్నిజాల దేవుని కళ్ళు కళ్ళు ఎలాగుంది ఆమె ఆ కన్ని కళ్ళు దగ్గరే నీ పని చూసినప్పుడు ఏమవుతుంది అప్పుడు తెలుసు భూమిలో ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఎటువంటి మీకు తెలుసా ఆయన మనిషికి చూసి కలవరపడింది మనిషికి చూసి ఏం చేశారు అలిగిపోతుంది మనుషులకు చూసినప్పుడు ఆయనకి ఏం కలిగింది జాలి గల మనసు అని ఆ పదములకి ఏమంటే నాకు అర్థం అవ్వలేదు అని మర్చిపోయారు దయ కలిగింది అంట అవును కదా దిగులు కాదండి అమ్మా అంటే
ఆ పదమల వస్తే మాత్రమే నేను చెప్పిన మాటకి మీకు అర్థమవుతుంది. కంపాషన్ జాలి కాదు చూసారండి అంటే ఆయన పాట కంబాషన్ అండి కంబాషన్ మత్తాయి పది తొమ్మిది ముప్పై ఆరు తొమ్మిది ముప్పై ఆరు ఆయన ప్రజలను చూసి కనికర పడ్డారు ఏంటి కనికరము ఈ లోకములు వచ్చినప్పుడు ఆయనకి కనికరం ఉంది అందుకని యేసయ్య దగ్గరికి పాపం చేసిన ఒక అమ్మకి తీసుకొని వచ్చారు అప్పుడు యేసయ్య కనికరం చూసి అమ్మకి ఏం చెప్పారు అమ్మో ఇంకా పాపం చేయకూడదని చెప్పి కనికరం చూసి పంపించారు కానీ తీర్పు తీర్చిన సమయంలో ఆ కన్నీలేం లేదు కనికరం ఉంటాడు ఆ కన్ను అగ్నిజాల వంటి స్తోత్రం ఇప్పుడు నీకేం కలుగుతుంది కనికరం ఉంది అప్పుడు కనికరం ఉంటుంది అప్పుడే ఆయన తీర్పు తీర్చిన దేవుడే అగ్నితో అని స్తోత్రం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఇని బాకీ వచ్చిన వారని చెప్తానండి స్తోత్రం దేవుడు విడలే కన్ను మూసుకోండి ఆదివారం దేవుడు మమ్మల్ని దీవించడానికి ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు మొదటిగా దేవదాసు రజిత్ గారి వాక్యం విన్న స్తోత్రం ఆ మంచి వర్తానం కొరకు దేవునికి వందనాలు దేవదాసునికి పరిచయ దేవుడు దీవించండి రెండో మాట దేవుడు మాట్లాడిన స్తోత్రం దేవుడు కరుణాపీఠం దగ్గర మనమందరం నిలబడిన ఒక సమయం ఉన్న కనుక దేవునికి స్తోత్రం ఆయన మునువే ఈ భూమిలో ఉండి మనము తన తాను సిద్ధపడి ముందుకు కొనసాగించడానికి దేవుడు మమ్మల్ని అందరికి దీవించి ఆశీర్వదించండి విడుదల ఇచ్చండి ప్రభా కూడి వచ్చిన దేవుడి అందరికి ఆశీర్వదించండి ప్రభా మంచి వర్తమానం దేవుడు మనకిచ్చిన స్తోత్రం దేవుడు అల్పుదం చేసిన స్తోత్రం సంఘ బిడ్డలకి అందరికి దీవించిన స్తోత్రం యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి ఆమేన్.